సిబిఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మార్కులు ఎలా వేయాలన్న దానిపై ఇంకా తర్జన భర్జన జరుగుతోంది. దీనిపై 13 మందితో కూడిన కమిటీని నియమించింది కేంద్రం. సిబిఎస్ఈ 12వ తరగతి మార్కులకు 10, 11వ తరగతి మార్కులతో పాటు 12వ తరగతి ఇంటర్నల్ ఎగ్జామ్స్ మార్క్స్ ను పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. 30, 30, 40 ఫార్ములాను అప్లై చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కమిటీ ఇప్పటికే చర్చించింది. దీని ప్రకారం 10వ తరగతి మార్కులకు 30%, 11వ తరగతిలో వచ్చిన మార్కులకు 30%, 12వ తరగతి ప్రీ బోర్డ్ పరీక్షల్లో వచ్చిన మార్కులకు 40% వెయిటేజ్ ఇచ్చే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా సిబిఎస్ఈ పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిల్ వేశారు. కేంద్ర ప్రభుత్వమే ముందుకొచ్చి పరీక్షలు రద్దు చేయడంతో సిబిఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మార్కులు ఎలా వేస్తారో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాన్నిచ్చింది. ఇక ప్రభుత్వం నియమించిన కమిటీ రేపు సుప్రీంకోర్టులో నివేదిక ఇవ్వాల్సి ఉంది. దీంతో 30:30:40 ఫార్ములాపై కసరత్తు చేస్తున్నారు. సిబిఎస్ఈ 12వ తరగతి మార్కులను ఎలా వేస్తారనే దానిపై అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.